నీటిని దావించి పురాతన మార్గం సోదరి సోదరి మనకు మరియు పెద్దలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి వేదనాములు. ఈరోజు నేను చెప్పబోయే పాఠం మానవ శ్వాసక్రియలు మూలమవరు. ప్రియమైన దేవుని వాళ్ళారా, శ్వాసక్రియ నుంచి నేచర్ సైన్స్ పరిభాషలో కొన్ని చకట్లో అందజేస్తే ఉచ్ఛ్వాస నిశ్వాసం శ్వాసక్రియ అంటారు. అలాగే ఒక నిమిషంలో జరిగే శ్వాసక్రియను శ్వాసక్రియ రేతు అంటారు. ఆరోగ్య మానవుల్లో శ్వాసక్రియ రేతు పద్యం చదివిన లెక్కగలుగుతారు. శ్వాసక్రియ అనేది ఒక చికన్ చర్య, ఒక శక్తిమో చర్య, విచారణ క్రియ అని చూస్తున్నారు. శ్వాసక్రియ అనేది ఒక మానవుల్లో ఒక అసంకల్పిత చర్యగా అనియంత్రిత చర్యగా గుర్తించారు. మనుషులు ఈ శ్వాసక్రియ మెదడులోని మధ్యమక ఆధీనంలో ఉంటుంది. మానవుల్లో ఈ శ్వాసక్రియ ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. ఊపిరితిత్తుల ద్వారా జరిగే ఈ శ్వాసక్రియను పుప్పుస శ్వాసక్రియ అంటారు. పురుషుల్లో శ్వాసక్రియ విజాగపట్నం సాగిస్తాయి, స్త్రీల్లో ప్రకటంక సాగిస్తాయి. వయసును బట్టి శ్వాసక్రియలో భేదాలు ఉంటాయి. ఉదాహరణకు అప్పుడే పుట్టిన పిల్లల్లో 1 నిమిషానికి 30 శ్వాసక్రియ, 5 ఏళ్ళ పిల్లల్లో 20 సార్లు, 25 ఏళ్ళ వాళ్ళు 15 సార్లు, 50 ఏళ్ళ వయసు వాళ్ళు 18 సార్లు చేస్తుంది. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, నేటి ప్రతి మనుషులు జరుగుతున్న ఈ శ్వాసక్రియను ప్రారంభంలో మనుషులందరూ మూలమైన ఆదామని ఒక్క మనుషులు ఎలా ప్రారంభమైందో ఆలోచన చేస్తే మానవ శ్వాసక్రియలకు మూలమెవరో మనకు సులువుగా అర్థమవుతుంది. ఒక్కసారి మీ చేతిలో ఉన్న దైవ గ్రంథాన్ని తెరిచి మొదటి పుస్తకమైన ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము మళ్ళీ చెప్తున్నానండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము దేవుడైన యెహోవా దానిమత్తుతో నన్ను నిర్మించి వారి నాశకరాలను జీవనదుగా నదుది జీవాత్మయను అనగా అప్పటి నుంచి శ్వాసని స్వాంజరించే ఆత్మయను. దీనిని బట్టి ఆలోచన చేస్తే మనిషిలో ఉన్న ఆత్మ ద్వారానే జరుగుతున్న శ్వాసక్రియ దేవుడు జరుగుతున్న శ్వాసక్రియ రేట్లు ఆత్మ మూలంగా జరుగుతున్న మాకు అర్థం కావాలి. అందుకే ఎప్పుడైనా సరే దేవుడు ఆ మొదటి మనుషులు మొట్టమొదటిసారిగా తెలిసిన ఆ శ్వాసక్రియను తనందుకు తిరిగి మనుషులంతా ఏమవుతారు చెప్పవచ్చిన మా చూడగలితే యోగపురాణము 34వ 14-15 వచనములు మళ్ళీ చెప్పినండి. యోగపురాణము 34వ 14-15 వచనములు దేవుడు తన మనసును తన మీద ఉంచుకునేట్లా తన శాస్త్రం స్వామి తన అద్దకు తిరిగి తీసుకునేట్లా చెల్లి ఏకంగా నశించుదురు నదులు మల్లాదులైపోదురు. చూశారు కదా ప్రేమైన వాళ్ళారా, కాబట్టి ఇప్పటికైనా కొలు తెచ్చి మనలో జరుగుతున్న శాస్త్రీ నిధులు కూర్చున్న ప్రధానం కాక ఆ శాస్త్రీ మనలో జరుగుతున్న దేవుని కూర్చున్న ప్రధానం సమాజానికి నేర్పి దేవునికి లోపల జీవించేవారుగా చేయగలితే ఈ భూమిపై మానవాల మనుగడ మరో కొంతగానం కొనసాగుతుంది. తద్వారా దేవుని ఇష్టం మనుషుల మధ్య నెరవేరుతుంది. అలా దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా మీరంతా ఉండాలని మనసుపుతిగా కోరుకుంటూ ఈ మాత్రం శ్రద్ధమైన చేసిన అసలు మీ పిల్లలు కూడా ఇటువంటి జ్ఞానాన్ని నేర్పించే కై చర్చి వాళ్ళు ఎక్కడైనా చెప్పాసాలో జరిపించండి. శ్రద్ధమైన